ఐకాన్ సమర్పించు ధూమ్ దామ్ ముచ్చట్లు పవర్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్ ఇక మరి అది మన ధూమ్ ముచ్చట్లు సురేష్ దామ్ చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా కాలు బయట పెట్టకురా ఉన్న కాడ ఉండరా గంజ దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా ఆహా ఏమన్న పాటనా అది సరిగ్గా పదకొండు నెలల కింద మోత మోగింది పాట ఆ పాటను ఫాలో అయినం కూడా మనమందరం అవును అయితే ఏంది ఇప్పుడు ఎందుకు యాద్ చేస్తున్నావు ఆ పాటను మళ్ళా అంటే మళ్ళా మాయదారి కరోనా రెచ్చిపోతుంది కాబట్టి వాళ్ళ అవునుల్లా రోజు రోజుకు దేశంలో కేసులు అడ్డగోలుగా పెరుగుతున్నాయి చూడబోతే మళ్ళా లాక్డౌన్ రిపీట్ అయ్యి మళ్ళా అదే పాట పాడుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో పెట్టిరు కూడా అగో మహారాష్ట్ర నాగ్పూర్ సిటీల వారం రోజుల లాక్డౌన్ విధింపు అత్యవసర వాహనాలకు మాత్రమే మినహాయింపు రోడ్లపైకి ఎవరూ రావద్దు అని ఆంక్షలు లాతూర్ ప్రాంతంలో నైట్ కర్ఫ్యూ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క మనిషికి వారం రోజుల క్వారంటైన్ కేరళ రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి పెట్టుకోకుంటే భారీ జరిమానా ఏందివన్నీ ఏడాది కింద చెప్పుకున్న ముచ్చట్లు ఇప్పుడెందుకు రిపీట్ చేస్తున్నారు ఇల్లు అని అనుకుంటురేమో ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ మార్చ్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఒక్కటి ముచ్చట్లు అవు మరి మార్చి నెల రాగానే మళ్ళా మునుపటి ఏడాది లెక్క మూడొచ్చిందో ఏమో గని కనబడకుండా పోతుందనుకున్న ఆ మహమ్మారి కరోనా వైరస్ మళ్ళా రెచ్చిపోతుంది వ్యాక్సిన్లు తయారైనాయన్న భయం కూడా లేనట్టుంది ఆ వైరస్కు మూడు నెలల కింద డిసెంబర్లో రికార్డైన రోజు రోజు పాజిటివ్ కేసులు మళ్ళా ఇప్పుడు రికార్డైతున్నాయి నాలుగైదు రోజుల సంది పదిహేను వేల కిందనే రికార్డైనయి వారం కింద అప్పటిసంది పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరుకు చేరినై రోజు కేసుల సంఖ్య ఇక రేపు రేపు ఇంకెంత పెరుగుతాయో గాని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రాలనే రెచ్చిపోతుంది కరోనా అటు కేరళ రాష్ట్రం ఉంది లాక్డౌన్ ఈ పదిహేను తారీఖు సంధి అని ఎరకయ్యి మార్కెట్ల పొంటి మందలకు మందలే ఎగబడ్డరు జనాలు కరోనా పదిహేను తారీఖు తర్వాతనే వస్తుంది అని అనుకున్నారు మరి కానీ మహారాష్ట్రలోనే ఉంది కదా మన తానేం లేదు కదా అని అనుకోవద్దు మహారాష్ట్రకు మనకు ఎంతో దూరం లేదు రాకపోకలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి పిలువని పేరంటం లెక్క ఊరికొస్తనే ఉంటది అంటే మన తాన మొత్తానికి మొత్తం లేదని కాదు చెప్పేది ఇప్పటికైతే అదుపులోనే ఉన్నది కానీ ఏమో చెప్పలేం ఎప్పుడు ఏ రేంజ్లో రెచ్చిపోతుందో తెలియదు అసలే అది రూపాలు మార్చుకొని బలం పెంచుకొని తిరుగుతున్న కొత్త రకం కరోనా అనట కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కరోనాను లైట్ తీసుకోవద్దు అట్లా అని మరీ ఎక్కువ భయపడొద్దు మాస్కులు పెట్టుకొని చేతులకు శానిటైజర్లు రుద్దుకుంటా మునుపట్లెక్క మళ్ళా ఎవలంతట వాళ్ళు పైలంగా ఉంటే చాలు టైం వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే దాని పీడ పోతుంది అప్పటిదాకా హా ఇప్పుడు మీకు గుండమ్మ కథ చెప్తా ఆగురీ గుండమ్మ అనగానే సూర్యకాంతం కథ చెప్తా అనుకునేరు కాదు కాదు కేరళ గుండమ్మ కథ ఆ గుండమ్మని చూసి ఆమె వీరాభిమానులు గుండు గుండుకే రెండున్నర టైం అయితే మూడున్నర అని శ్లోకాలు కూడా వాడుతుర్రట అసలు ఈ గుండు కథ ఏందో తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి జల్దీ చూద్దాం పారి ఆగో ఈ పెద్దక్కని చూడుండ్రి ఈమె కేరళ రాష్ట్రం కాంగ్రెస్ లీడరు అయితే ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా చెయ్యి పార్టీ తరఫున టికెట్ వస్తుంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని ఈ పెద్ద మస్తు పడ్డది అందరికి ఎప్పుకున్నది కూడా కానీ పార్టీ మాత్రము ఈమెకు పెద్ద చెయ్యి ఇచ్చింది ఇక అక్క బాధ చెప్పడానికి మాటలు కూడా లేవుల్లో అయినా సపోడియక ఊకోలేదు అక్క టికెట్ ఇయని కాంగ్రెస్ లీడర్ల మీద కోపంతో పార్టీ ఆఫీసు ముందే గుండు కొట్టించుకునే కార్యం పెట్టుకున్నది లో మహిళా లీడర్ల సంభ్రమాచర్యాల నడమ అగో గుండు గొరిగిచ్చుకుంటున్నది చూడుర్రీ అయ్యో నెమ్మదిగానే గుండుకు కాటు పడితే మళ్ళా లేనిపోను బాధ ఆ నున్నగా గుండు కొట్టిండు కదా అక్కలు గుండు రెడీ ఇక గాని రమ్మ శోకాలు అయ్యయ్యో ఎక్కెక్తురు కదా ఇప్పటిదాకా మంచిగానే ఉన్నారు గుండు కొడుతుంటే గుడ్లు మీది కనుకొని మరీ చూసుకుంటున్నారు అంత అయిపోయినాక వీళ్ళు ఏడుపులు పెట్టిరేంది ఏ ఊకర్రీ ఊకర్రీ గుండు మీద కూడా అక్క మంచిగానే ఉన్నది మీరేం భయపడకుర్రి అమ్మో సూచిండ్రా ఇది ఒక నిరసన అన్నట్టు టికెట్ రానందుకు పార్టీ లీడర్లు తిట్టుడు టైర్లు గాలబెట్టుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఈ అక్క మాత్రము అందరి ముందు గుండు కొట్టించుకొని కాంగ్రెస్ పార్టీలా ట్రెండ్ సెడి చేసింది అన్నట్టు మామూలుగా మన దేశ సాంప్రదాయపు నృత్యాలకు బయట దేశ సాంప్రదాయపు నృత్యాలకు నక్కకు ఉన్నంత తేడా ఉంటుంది వాళ్ళ లెక్క మనం చేయము మన లెక్క వాళ్ళు చేయరు అంటే ఈ నడుమ డాన్స్ షోల పేరిట అందరు అన్ని చేస్తున్నారు చేస్తున్నారనుకో అది వేరే ముచ్చట కానీ ఫారెన్ దేశ పామె మన దేశపు నృత్యాలను మనకే నేర్పిస్తే ఎట్లుంటుందల్లా ఇగో గిట్లుంటుంది గిట్లా ఒరిస్సా నాట్యం నేర్పుతున్న జూడురోల్లో సూపర్ చేస్తున్నది కదా వాళ్ళ పిల్లలకు నేర్పుకుంటా ఈ అక్క డాన్స్ చూస్తుంటే మన దేశ పాము లెక్కనే చేస్తున్నది గాని మన దేశం కాదోల్లా ఈమె ఇటాలియన్ అట ఇటాలియను మరి మన దేశానికి ఎప్పుడు వచ్చిందో ఏం పని మీద వచ్చిందో మనకైతే తెలియదు గాని మొత్తానికి ఒరిస్సాలా స్థిరపడ్డది ఒరిస్సా నాట్యం మీదున్న కాయిషుతోని ఇట్లా మస్తులు ఆరితేరింది లెక్కలేనన్ని అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నది ఇక అంతటితో ఊకున్నదా అంటే అది లేదు ఇసాంటి సక్కదనాల నాట్యాన్ని తరతరాలకు అందియకుంటే మంచిగుండదని చెప్పి ఒరిస్సా డాన్స్ టీచర్ లెక్క అవతారం ఎత్తింది ఇట్లా చుట్టుపక్కనుండే బుడ్డపోరలకు ఇప్పుడు ఒరిస్సా డాన్స్ నేర్పుతున్నది అన్నట్టు నిజానికి గ్రేట్ కదనొల్లా లేకుంటే ఏంది మరి మన దేశపు ఆటల్ని సాంప్రదాయ నృత్యాల్ని మనమే ఆది మరిచి బయట దేశపు బాట పడుతుంటే బయట దేశ మన దేశానికి వచ్చి మన తాన్నే నేర్చుకొని ఆఖరికి మనోళ్ళకే డాన్స్ నేర్పే పని పెట్టుకున్నదంటే మామూలు ముచ్చట్నోల్ల ఇది ఈ సొంట అక్కలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎంత మెచ్చుకున్నా తక్కువ నేను కదా సమర్పించు ముచ్చట్లు పవర్ బై బీబీ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ ఇవే మళ్ళీ వచ్చినప్పుడు గిట్లనే ఇంకెని ముచ్చటతోనే వస్తాను అప్పుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం మరి గప్పటిదాకా నేను నేనుంటా మీరైతే చూస్తూనే ఉండరి టీ న్యూస్